నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ ఏంటని చూస్తున్నారా, క్యాబేజీ టమాటోతో పప్పు, అది కూడా 5 రకాల పప్పులతో పప్పు. కానీ క్యాబేజీ అనేది మనం ఎక్కువగా ఫ్రైగా కానీ కూరగా కానీ చేస్తాం కదా, ఈ విధంగా పప్పు చేసి చూడండి. ముక్కలు అయితే పంట కింద తగులుతూ మనకి పప్పు తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే నెయ్యితో అయినా తాలింపు పెట్టుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ చూడండి, నేనైతే పప్పు క్యాబేజీ టమాటో పప్పు కోసం అయితే ఇక్కడ అన్నీ కలిపిన పప్పులు, ఆ కందిపప్పు, పొట్టిమీనపప్పు, అలాగే పొట్టు పెసలు, సాయ పెసరపప్పు, అలాగే మసూర్ దాల్ అంటే ఎర్రగా ఉన్న కందిపప్పు కనిపిస్తుంది కదా, ఇవి అన్నీ కూడా ఒక గ్లాస్, ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను. దీనికోసం ఇక్కడ 3 టమాటోలు, అలాగే ఆనియన్ 1, పచ్చిమిరపకాయలు 1, అలాగే క్యాబేజీ వచ్చేసి సన్నగా తురిమి పెట్టుకున్నాను. ముందుగా ఈ పప్పు కడిగేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. దీంట్లోకి వచ్చేసి నేను ఏ పప్పుతో, ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో దాంతో 2.5 గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాను. వీటిని కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే, ఒక కనీసం 10 to 15 మినిట్స్ అయినా లేదా 20 మినిట్స్ అయినా కూడా మనం నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి, నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ కూడా కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. పప్పు కొంచెం సేపు ఇలాగే నాననిస్తున్నాను. ముందుగా ఇక్కడ చూడండి, పప్పు కొంచెం నాన్నే కదా, ఈ లోపల నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టున్నాను. ఇందులోకి ఉల్లిపాయ సగం, మిగిలిన సగం తాలింపులో వేసేసుకుంటాను. అలాగే ఇందులోనే టమాటాలు అయితే 2 వేస్తున్నాను. తాలింపులోకి 1 టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 1, వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్నాం క్యాబేజీ. ఈ కొంచెం క్యాబేజీ పీసెస్ మాత్రం పక్కన ఉంచుతున్నాను తాలింపులో వేయడానికి. ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసాను. సాల్ట్ కూడా వేసిన తర్వాత మనకి పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసాను ఇక్కడ. ఇది ఏంటంటే మనకి కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కుక్కర్ మూత పెట్టేసేసి 4 నుంచి 5 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. ఇక్కడైతే నాకు 5 విజిల్స్ వచ్చినాయండి, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆవిరంతా అయిపోయింది కదా, మూత తీస్తున్నాను. చూడండి, పప్పు అంతా చక్కగా అడిగిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది. నేను ఈ పప్పుని లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం మెదుపుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఇందులోనే మనకి క్యాబేజీ టమాటో కూడా ఉడికిపోవాలి కొన్ని ముక్కలు. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి, తాలింపు గింజలు వేసేస్తున్నాను నేను. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. కొంచెం నలకొట్టి వేసానండి వెల్లుల్లిపాయలు, 1-8 వరకు. కరివేపాకు 2 రెమ్మలు. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. ఇక్కడ కొంచెం వేగనిద్దాం ఇవి. ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇక్కడ 1-3 వరకు వేసుకున్నాను. ఆల్రెడీ పప్పులో 1-3 వేసానండి. ఇవి వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ. పప్పులో మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ముక్కలుగా తగలాలి అనుకుంటే ఇలా తాలింపులో వేసి వేసుకుంటే మనకి పంట కింద తగులుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మూత పెట్టకుండానే క్యాబేజీ పచ్చివాసన అనేది పోవడానికి మూత పెట్టకుండా 1-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. క్యాబేజీ కొంచెం వేగిందండి ఇక్కడ. ఆల్రెడీ మనం పప్పులోనే ఉప్పు తగినంత వేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ పసుపు వేస్తున్నాను. ముందు టమాటో ఇది కలిపేసేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. ఇక్కడ ఈ వెజిటబుల్స్కి తగినట్లుగా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కారం కూడా వేయలేదు కదా నేను, ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు మాత్రమే కారం వేస్తున్నాను.
మనకి సరిపోలేదు అనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మూత పెడుతున్నాను, ఇప్పుడు మూత పెట్టి మగ్గనిస్తున్నాను 5 నిమిషాల పాటు. ఈ లోపల ఇక్కడ పొయ్యి మీద మళ్ళీ పప్పు పెట్టుకున్నాను కదా, చూడండి మెత్తగా వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పప్పు గుత్తుతో అయితే మెరిపేస్తున్నాను. ఇది నీరు కూడా తగ్గిపోయింది మొత్తం. ఇక్కడ చూడండి పప్పు గుత్తితో కొంచెం మెదిపితే చాలు, మెత్తగా అయిపోతుంది. ఇందులో పెసరపప్పు క్వాంటిటీ కూడా ఉంది కాబట్టి ఆరిపోయే కొద్దీ పప్పు బాగా చిక్కబడుతుంది కాబట్టి కొంచెం అయితే పలచగా వాటర్ ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. తాలింపులోకి వేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఒకసారి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను, చూడండి టమాటా ఉడికిపోయిందంటే క్యాబేజీ కూడా మెత్తబడిపోయినట్టే. రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో కొన్ని వాటర్ వేసేసి ఈ కప్పు వాటర్ ఇందులోకి వేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చూసుకొని కారం కూడా చూసుకోండి. కారం సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిరపకాయలు కారం రెండు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఇంకా కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను నేను. ఇక్కడ వాటర్ వేయబోయే ముందే నేను ఇందులోకి పులుపు అయితే యాడ్ చేయలేదు ఇంతవరకు. నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు వేస్తున్నానండి 2 స్పూన్ల వరకు. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఒక పెద్ద నిమ్మకాయనైతే పిండుకోవచ్చు. పెసరపప్పు ఉంది కాబట్టి నిమ్మకాయ అయినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి. ఇక్కడైతే పెసరపప్పు కూడా ఉంది కాబట్టి ఇంకొక కప్పు వరకు వాటర్ కూడా ఇందులో వేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను. మీకు పులుపు ఉప్పు కారం మూడు సరిపోతే మాత్రం ఒక 2-3 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి క్యాబేజీ మనకి తొనకలు తొనకలుగా తెలుస్తూనే ఉంది కదా, మరి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే మీరు. ఇక్కడ చూడండి చక్కగా మనం వేసిన వాటర్తో సహా క్రీమీగా అయిపోతుంది కదా. ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను నేనైతే. మీకు బాగా వాటర్గా కావాలి పప్పు అనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి ఇందులోకి పెసరపప్పు ఉంది. పెసరపప్పు వలన మనకి తొందరగా చిక్కబడిపోతూ ఉంటుంది పప్పు ఆరిపోయే కొద్దీ. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కొత్తిమీరనైతే వేస్తున్నాను ఇందులోకి. చూడండి ఇక్కడ క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కన నా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.